నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం తెలియజేసిన రాజకీయ నాయకులు అధికారులు జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమానికి విశేష స్పందన ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులు ఆదేశాలు పరిశీలించిన వెంటనే పరిష్కారం డ్రైనేజీ సమస్యకు తక్షణం 6 లక్షల రూపాయలు కేటాయించిన తిరుపతి నగరపాలక మేయర్ డాక్టర్ శిరీష 3 రోజుల్లో 31 ఎర్రచంద్రం దొంగల స్వాధీనం 2 స్మగ్లర్ల అరెస్ట్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు వెల్లడి మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు మహాలఘు దర్శనం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో పెద్దిరాజు వెల్లడి ఇక వార్తలోని వివరాలు స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు తీసుకుని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రాజశేఖర్, వెంకటేశ్వర్, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి నగరంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ జిల్లా పరిధిలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యల గురించి తెలియపరిచి వినతి పత్రాలను సమర్పించారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరి కేసు విషయాలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులకు తక్షణమే ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలు, దంపతుల మధ్య ఘర్షణలు, ప్రేమ జంటలు ఉన్నట్లు తెలుస్తోంది. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. చందనాలు కంప్లైంట్ పెట్టింది. ఆడపోయితే కొందుకు ఆడకపోయినా నేను క్యాష్ క్యాన్సర్ జబ్బుతో నేను ఆడకని పోయేది. నేను సెషన్ పెడతా ఉంటే నేను ఆడికి పోయేది. నేను వాగలుగుతానా, చేయగలుగుతానా చెప్పండి సార్. నన్ను ఆడుకోకపోయారు. ఆటో స్టేషన్ కాడకరా, ఈ స్టేషన్ కాడకరా నన్ను సాసర్ చేస్తారు, ఫోన్లు చేస్తారు. నేను ఫోన్ మాట్లాడే అంత ఇదం కూడా నాకు లేదు. ఆ ఇల్లు నాకు కావాలని నేను ఆడుండేది. నేను నూరు చూస్తారు, నన్ను అసలు అన్నం పెట్టేవాళ్ళు దిక్కులే, నాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు దిక్కులే. ఈ దీనికి మాత్రం భాగం కావాలంటే నాకు ఊరు చూస్తారు. టాస్క్ ఫోర్స్ జరిపిన వరుస దాడుల్లో గత 3 రోజుల్లో 31 ఎర్రచంద్రం దొంగల స్వాధీనం చేసుకోవడంతో పాటు 2 స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు తెలిపారు. సోమవారం ఆయన టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తమ టీంలో గత 3 రోజులుగా వరుస దాడులను నిర్వహించినట్లు చెప్పారు. డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేపట్టినట్లు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున ఆర్ఎస్ఐలో విశ్వనాథ్, వినోద్ కుమార్ టీంలో రేణిగుంట మండలం తిమ్మినాయుడుపాలెం పరిధిలోని అడవిలో కూంబింగ్ చేస్తూ ఉండగా కొందరు వ్యక్తులు ఎర్రచంద్రం దొంగలను మోసుకుని వస్తూ తారసపడ్డారని తెలిపారు. వారిని చుట్టుముట్టగా దొంగలను పడేసి పారిపోయారని చెప్పారు. అయితే తమ సిబ్బంది వారిని వెంబడించి 2రిని పట్టుకోగా మిగిలిన వారు చీకట్లో కలిసిపోయారని తెలిపారు. పట్టుబడిన వారిని తమిళనాడు వేలూరు జిల్లా పెంజమానదైకు చెందిన 41 సంవత్సరాల పి రాజేంద్రన్, 35 సంవత్సరాల కె కుమార్లుగా గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన ఆర్ఎస్ఐ లింగాధర్ టీం శ్రీవారిమెట్టు సమీపంలో 11 ఎర్రచంద్రం దొంగలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఇంకా రాజంపేట డివిజన్ ఓబులవారిపల్లి ముసలికుంట వద్ద ఆర్ఐ కృపానంద 10 ఎర్రచంద్రం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ 31 ఎర్రచందనం దొంగలు 836 కిలోలు ఉండగా వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఈ కేసులన్నీ సీఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ చంద్రశేఖర్, ఎఫ్ఆర్ఓ ప్రేమ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. రెండోతను కుమార్ కుంజాందాయి, వయసు 35 సంవత్సరాలు, తండ్రి కుంజాయిందే దై తొంగు మలై గ్రామము, ఇది కూడా వేలూరు జిల్లా తమిళనాడు స్టేటు. వీళ్ళిద్దరూ కూడా మా వాళ్ళు చేజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయటం అనేటువంటి జరిగింది. ఈ 10 కేజీలు ఈ 10 ఆర్ఎస్ దొంగలు 281 కేజీగా వాటిని సీజ్ చేయటం జరిగింది. సీజ్ చేసి పోలీస్ స్టేషను ఆర్ఎస్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 13/22 కింద కేసును నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేయటము జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా మా స్టాఫ్ విశ్వనాథ ఆర్ఎస్ఐ వాళ్ళందరినీ తిరుపతి వర్ణ మ్యూజిక్ అకాడమీలో త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి కోదండరామాలయ ఉత్తరమాడ వీధిలోని వర్ణ మ్యూజిక్ అకాడమీలో త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బహుళ పంచమిని పురస్కరించుకుని వివిధ కళాకారులచే త్యాగరాజ స్వామి వారికి గాత్ర వాయిద్య సంగీతంతో నీరాజనాలు సమర్పించారు. అంతకుముందు ఉదయం త్యాగరాజ స్వామి వారికి పుష్పాంజలి సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు వర్ణ మ్యూజిక్ అకాడమీలో నిర్వహించడం ఆనవాయితీ అని బహుళ పంచమిని పురస్కరించుకుని సోమవారం త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు నిర్వహించామని వర్ణ మ్యూజిక్ అకాడమీ నిర్వాహకురాలు విజయలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులకు కళాకారులకు అన్నదానం చేశారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు చిన్నమ్మదేవి, గాత్ర కళాకారుడు పారుపల్లి కార్తికేయ, మృదంగంపై ఉప్పలధడియం భరత్ శర్మ, వైలన్పై దేవానంద్ ప్రదర్శించిన సంగీత కార్యక్రమాలు సభ్యులను ఆకట్టుకున్నాయి. మొత్తం సంకీర్తనలతో గుడి చుట్టూ తిరుగుతూ నగర సంకీర్తనం అంటారు దీన్ని, అలా చేసుకుంటూ వచ్చి అఖండ జ్యోతి వెలిగించి దాని తర్వాత పూజ చేసి త్యాగరాజ స్వామి వారిని ఆహ్వానిస్తూ 12 గంటల సేపు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అలాగే రాత్రి ఆంజనేయ స్వామి ఉత్సవంతో ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతారు. ఇది ఇప్పుడేం కొత్త కాదు, ఆనవాయితీగా మనకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అయితేనేమి, అంతకుముందు పెద్దలైతేనేమి గురుగారిని తలుచుకుంటూ సద్గురువు అని త్యాగరాజ స్వామి వారిని సంబోధిస్తూ ఆయన రాసిన కీర్తనలు పాడుకుంటూ ఆనందించే ఒక కార్యక్రమం ఇది. దీనికి తిరుపతికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కృష్ణ ప్రశాంత్ని రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా వైద్య విభాగం జాతీయ కమిటీలో సభ్యురాలిగా తిరుపతికి చెందిన ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ కృష్ణ ప్రశాంత్ నియమితులైన సందర్భంగా తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని హర్షిత హాస్పిటల్స్లో డాక్టర్ కృష్ణ ప్రశాంతి, డాక్టర్ హరినాథ్ రెడ్డి దంపతులను దుశ్శాలువులతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి డాక్టర్ కృష్ణ ప్రశాంతి మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి సభ్యులు కట్టమంచి చంద్రబాబు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ లో వివిధ స్థాయిల్లో పనిచేసి ఈ రోజు జాతీయ స్థాయిలో ఈ స్థాయికి వచ్చిన దానికి కారణమైన నా గురువులందరికీ, ముఖ్యంగా ఐఎంఏ సీనియర్ లీడర్స్కి అందరికీ, జాతీయ నాయకులకి, రాష్ట్ర స్థాయి నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా 2011వ సంవత్సరంలో సెక్రటరీగా పనిచేసినప్పుడు, 2015వ సంవత్సరంలో తిరుపతి బ్రాంచ్ ఐఎంఏ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరూ కూడా కమ్యూనిటీ లెవెల్లో ప్రోగ్రామ్స్ అన్నీ రీచ్ అయ్యేదానికి నాకు సహాయపడినందుకు, లక్షలాది మంది పేషెంట్స్ మా పైన నమ్మకం ఉంచిండేదానికి ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు మాకు తోడ్పాటు కలిగించి తిరుపతి కపిలతీర్థంలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ అన్నారు. తిరుపతిలోని కపిలేశ్వర స్వామిని దర్శించుకున్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కపిలతీర్థంలో ఉన్న విషయం ఇప్పటి వరకు చాలా మందికి తెలియదన్నారు. ధర్మయ్య అనే భక్తుడి వల్ల ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసేలా టీటీడీ చైర్మన్తో చర్చించి పాలక మండలిలో నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. నా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉన్నాడు అని రాసుకున్నారు తప్పితే పూజలు కానీ అక్కడ కైంకర్యాలు కానీ ఏమీ జరగడం లేదు. చాలామంది లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఈ తిరుపతిలో ఉన్న వాళ్ళు కావచ్చు, సుదూర ప్రాంతాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ఇక్కడ ఆ అవకాశమే కనపడడం. చూస్తే శిథిలావస్థలో ఉంది, గబ్బిలాలు ఉన్నాయి లోపల, ఎందుకు ఇన్ని రోజులు? ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి 50 సంవత్సరాల మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9:16 తుది శ్వాస విడిచారు. ఉదయం 7:45 అపోలో ఆసుపత్రికి చేరుకోగా 90 నిమిషాల పాటు వైద్యులు గౌతమ్ రెడ్డికి ఐసీయూలో అత్యవసర చికిత్సలు అందించారు. అయినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం అందించారు. కాగా పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2న జన్మించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. 2 సార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మేకపాటి వారం రోజుల పాటు దుబాయ్లో జరిగిన ఎక్స్పోలో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్పోలో పాల్గొని ఆదివారమే హైదరాబాద్కు చేరుకున్నారు. గత నెల 22న కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. అయితే సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్ రెడ్డికి ఘన నివాళులర్పించారు. ఏపీ ప్రభుత్వం 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని నివాసానికి తరలించారు. సోమవారం రాత్రికి స్వగ్రామం బ్రాహ్మణపల్లికి తరలించనున్నారు. అమెరికాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం అధికార లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణ వార్తను విని పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు నేర్పుతూ మేకపాటి గౌతమ్ రెడ్డి అజాతశత్రువుగా నిలిచారని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన గౌతమ్ రెడ్డి గారు పరిశ్రమల మంత్రి గారు, చాలా నిజాయితీపరుడు, నీతివంతుడు. జగనన్న ఆయనకి ఏ విధంగా ఆ మంత్రి పదవి ఇచ్చాడంటే ఆయన మంచి లాంగ్వేజ్ సబ్జెక్ట్ తెలిసేవాడు. పరిశ్రమలు అయితే మనం అందరం కూడా బాగా తీసుకుని వస్తుందని నమ్మకం పెంచితే ఆయన కూడా చైనా దగ్గర నుంచి, లండన్ దగ్గర నుంచి ఎక్కడికి పోవాలన్నా పరిశ్రమలన్నీ కూడా దుబాయ్. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణానికి చింతిస్తూ కలెక్టరేట్లో మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులు. గౌతమ్ రెడ్డి అన్న మన నుంచి దూరం అవడం చాలా బాధాకరం. ఆయన అనునిత్యం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ తన శాఖని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రీసెంట్లీ కూడా దుబాయ్లో ఒక ఎక్స్పోలో పాల్గొని దాదాపు 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్ర అభివృద్ధిలో సింహభాగాన్ని ఆయన భర్తీ చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఆయన అనునిత్యం కష్టించి పనిచేసేవాళ్ళు. రాష్ట్రంలోనే యంగ్ అండ్ డైనమిక్ లీడరు మా ప్రియతమ నేత శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే గారైనటువంటి మధుసూదన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తమిత్రుడు. రాజకీయాలలో రానప్పటి నుంచి కూడా మా ఎమ్మెల్యే గారికి అత్యంత ఆప్తమిత్రుడు. మేము కూడా మా ఎమ్మెల్యే గారితో కలిసి ఎన్నో మాటలు మేకపాటి గౌతమ్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఎంతో సౌమ్యుడు, మృదు స్వభావి, అత్యంత ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. మరి ఈరోజు ఈ విధంగా గుండెపోటుతో మరణించడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి కూడా తీరని లోటు. అలాగే రాష్ట్రాన్ని ఈ చెరువు, రాయల చెరువు నిండిపోయినప్పుడు తెగిపోతున్న సందర్భంలో ఉటావుటిని వచ్చి సర్పంచ్గా ప్రతి ఒక్కరిని పిలిచి మీ కష్టాలే ఉన్నాయని, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా పక్కన కూర్చొని పెట్టుకొని అతి ప్రీతికరంగా అందరితో మాట్లాడి ప్రతి కుటుంబానికి పోయి ప్రతి కుటుంబంలో పరామర్శించి మీకు ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తాము, దీనికి నష్టపరిహారం ఇప్పిస్తాము అని చెప్పి మాకు అంత ధైర్యాన్ని ఇచ్చి ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంలాగా ఒక మినిస్టర్నే హోదా కానీ అలాంటి కొంచెం ఉంటాయి కదా ఒక అధికారి అన్నప్పుడు ఆ విధంగా లేకుండా సాధారణ భూగర్భ డ్రైనేజీలు పొంగి రోడ్లపై వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అపార్ట్మెంట్ వాసులు సమస్యను మేయర్ దృష్టికి తీసుకువెళ్లడంతో నగరపాలక మేయర్ డాక్టర్ శిరీష స్పందించారు. తిరుపతి నగరంలోని 12వ డివిజన్లో నివసిస్తున్న గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ 7వ బ్లాక్లో ఉన్న 3,000 మంది స్థానికులు ఎంతో కాలంగా డ్రైనేజీ ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ పొంగి మురుగునీరు రోడ్లపైకి చేరడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లడంతో సోమవారం మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ ఎస్కే బాబులు డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. స్పందించిన నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష వెంటనే మరమ్మతులకు 6 లక్షల రూపాయలు కేటాయించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే అపార్ట్మెంట్ నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 30 అడుగులతో రోడ్డును వెడల్పు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు తెలిపారు. కార్పొరేషన్ సమావేశంలో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. అపార్ట్మెంట్ వాసులు డాక్టర్ శ్రీషకు కార్పొరేటర్ ఎస్కే బాబుకు అభినందనలు తెలిపారు. మేయర్తో పాటు కార్పొరేటర్ ఎస్కే బాబు స్థానికులు ఉన్నారు. 3000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళకి స్థానికంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ రోడ్స్ కూడా గత 20 సంవత్సరాలుగా ఏనటువంటివి చాలా దెబ్బతిన్నాయి. సో మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఒక కౌన్సిల్ బాడీ ఏర్పడిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఎస్కే బాబు గారి సహాయంతో వీళ్ళకి యూజీడీ పైప్ లైన్స్ కూడా ముందుండే డయామీటర్ కంటే ఇప్పుడు ఎక్కువ నివాసాలు ఉన్నారు కాబట్టి మార్చి 8 mm డయామీటర్ పైప్స్ వేయడం కూడా సుమారు 6 లక్షలు ఖర్చు పెట్టి నగరపాలక సంస్థ పరిధిలో వేస్తున్నారు. సో వీళ్ళు స్థానికంగా కోరడం సీసీ రోడ్డు కావాలి, అలాగే ఇక్కడ అపార్ట్మెంట్స్కి వచ్చే రోడ్డు కొద్దిగా ఇరుగ్గా ఉండడం, అంబులెన్స్ కానీ పెద్ద కార్లు వచ్చినా కూడా రావడానికి ఇబ్బందిగా ఉంది అని అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో అరవిందో ఫార్మసీ వైస్ చైర్మన్ శరత్ చంద్ర, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మెంబర్ చాముండేశ్వరినాథ్, ఏఐజీ హాస్పిటల్ వైస్ చైర్మన్ పివిఎస్ రాజులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మదనపల్లి ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఆర్డీఓ మురళి, డీఎస్పీ రవి మనోహర్ ఆచార్య. బోయకొండ గంగమ్మ దైవ దర్శనానికి వచ్చి ఆహ్లాదకరమైన హార్సిలీ హిల్స్ ను చూసి వస్తూ ప్రమాదానికి గురి కావడం దిగ్భ్రాంతికరమన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదివారం హార్సిలీ హిల్స్ వద్ద ప్రమాదానికి గురైన బాధితులను మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఆర్డీఓ మురళి, డీఎస్పీ రవి మనోహర్ ఆచార్యులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ ప్రమాదం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి బాధితులను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. వాళ్ళు దేవుడిని దర్శించుకోవటం, మళ్ళీ ఎందుకో దగ్గర కాబట్టి ఆర్సిపోవాలని పోవటం, ఈ దారుణ కూడా జరుగుతూ ఇది ముగ్గురు ఇక్కడ చనిపోవటం, అదేవిధంగా ఇంకొక ముగ్గురు మన నారాయణాద్రిలో చేర్పించడం, వాళ్ళ పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది. ఇంకొక పరిస్థితి అయితే హరి అనే ఏపీఎం వాళ్ళ మా భార్య కూడా మన బీబీఆర్ హాస్పిటల్ చేరింది, సిమ్స్లో ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కోలుకోవాల్సిందిగా దేవుని నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన వెంటనే మన జిల్లా కలెక్టర్ గారు బాగా స్పందించారు. మన ఆర్డీఓ మురళి గారు అయితే కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ పైన రాత్రి 11 గంటల వరకు దగ్గరుండి అని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ల ద్వారా ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పందన, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను నిర్వహించారు. ఫోన్ ద్వారా 10 మంది సమస్యలను కమిషనర్కు తెలుపగా 12 మంది వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, రోడ్లు మరమ్మతులు చేయాలని, ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలని, నీటి సరఫరాపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారంలో అందరూ చొరవ చూపాలన్నారు. సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. సచివాలయంలో ప్రతి ఒక్కరూ 10:30 గంటలలోపు హాజరు నమోదు చేసేలా చూసుకోవాలన్నారు. కార్యదర్శులందరూ యూనిఫామ్తో సచివాలయానికి వచ్చేలా సెక్టోరల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులు కింది స్థాయి సిబ్బందితో చొరవగా ఉంటూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, కేఎల్ వర్మ, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ హాసిం, आरएफओ ज्ञानसुंदरम डीईलू विजय कुमार रेड्डी चंद्रशेखर रेड्डी संजय कुमार रवींद्र रेड्डी गोमति देविक एसीपी2 षण्मुगम శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు। తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి దర్శించుకున్నారు। ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు। దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఆలయం వెలుపల మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రాజకీయ విశేషాలు మాట్లాడడం తనకు అలవాటు లేదన్నారు। బోర్డు నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి అడుగు వేయాలని సూచించారు। హోటళ్లు లేకుండా టీటీడీ అన్నదానం ద్వారా భక్తులకు ఆహారం అందించడం మంచి ఉద్దేశమేనని చెబుతూనే అందులో లోపాలను ఎత్తి చూపారు। ప్రపంచవ్యాప్తంగా భక్తులకు వివిధ ఆహారపు అలవాట్లు ఉంటాయని, వారి అలవాట్లకు తగ్గట్టు టీటీడీ ఏర్పాటు చేయగలదా అని ప్రశ్నించారు। చేయగలమని నమ్మకం ఉంటే టీటీడీ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టవచ్చన్నారు। రాజుల కాలం నుంచి పూటకోళ్లు పెట్టుకుని స్థానికులు జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉందని, హోటళ్లపై బ్రతికే కుటుంబాలను టీటీడీ దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు। నిర్ణయాలు అమలు చేస్తామని చెప్పడం, కోర్టులు ఆపేయడం పరిపాటిగా మారిందన్నారు। బోర్డు ఉంది కదా అంటూ నిర్ణయాలు తీసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు। రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే టీటీడీ పాలక మండలి నిర్ణయాలు కూడా ఉంటున్నాయన్నారు। మూడవ మార్గం వస్తే తిరుపతిని మర్చిపోవాలి, ఇంకొక దారి భక్తుల కంటే కొత్త పుష్పాలకు అవకాశం దొరుకుతుందని ఎద్దేవా చేశారు। ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటూ అంతే, ఇంకా ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు మాట్లాడాను కాబట్టి ఇంకొకటి రాజుల కాలం నుంచి కూడా ఇక్కడ పూటకోళ్ళు పెట్టుకునేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. బట్ దీనిపైన ఆధారపడిన వాళ్ళు చాలామంది ఇక్కడ కొండపైన ఉన్నారు. రకరకాలుగా ఇప్పుడే కాదు రకరకాలుగా వాళ్ళని కిందకి దించుతూ వచ్చాం. ఇక్కడ ఒకప్పుడు 20,000 మంది ఉంటే ఈరోజు 3,000 మందికి 4,000 మందికి తగ్గించేసాం. అంటే రకరకాలుగా వాళ్ళ ఇండ్లు ఖాళీ చేసి రకరకాలుగా కిందకి తగ్గిస్తూ వచ్చాం। లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త ముత్యాలు తెలిపారు। తిరుపతి రూరల్ అగ్రహారం సమీపంలోని శివపార్వతుల ఆలయంలో రావి చెట్టుకు వేప చెట్టుకు వివాహం చేశారు। సుమారు 11 సంవత్సరాలుగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా స్వామి అమ్మవార్ల వివాహంతో పాటుగా రావి చెట్టు వేప చెట్టుకు వివాహం చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ముత్యాలు తెలిపారు। ఈ వివాహానికి నగరంలోని ప్రముఖులతో పాటు గ్రామస్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు। అందువల్ల చాలా ఊర్లలో రాగి చెట్టు వేప చెట్టు కలిసిన చెట్టు కొట్టరు, అట్లే పెట్టుకుంటారు. అట్లే పెట్టుకొని ఇయర్లీ వన్స్ ఒకసారి పూజ చేస్తారు, పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు శివుడికి పార్వతికి మనం పెళ్లి చేస్తే ఎంత పుణ్యమో ఈ రాగి చెట్టుకి వేప చెట్టుకి చేస్తే అంత పుణ్యం. అది చేస్తే మన ఇల్లు మన గ్రామం మన రాష్ట్రం అన్నీ బాగుంటాయని ఒక ఆశతోనే అయ్యవారిని పిలిపించి మామూలుగా పెళ్లి ఏ విధంగా చేస్తాం అదేవిధంగా పండుగ చేసుకొని అందరికీ భోజనాలు పెట్టి పత్రికలు కొట్టి ఆహ్వానించి గాజుల మండ్యం సమీపంలోని స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన ఎంతో మహిమగల శ్రీ 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 కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుని దైవకృపకు పాత్రలు కావాలని ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి కోరారు। స్వర్ణముఖి నదీ తీరాన పంచభూతాలుగా వెలిసిన 5 శైవక్షేత్రాల్లో తొండవాడ అగస్తేశ్వర ఆలయం, యోగిమల్లవరం పరాశరేశ్వర స్వామివారి ఆలయం, గాజులమండ్యం శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం, గుడిమల్లం పరశురామేశ్వర స్వామివారి ఆలయం, శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామివారి ఆలయాలుగా భక్తులచే పూజించబడుతున్నాయి। ఆలయ గోపురం గజపుష్ఠాకార విమాన శిఖరం, అమ్మవారి 5 కలశాలు గల విమాన గోపురం ప్రాచీనతను తెలియజేస్తాయి। ఆలయం ముందు 36 అడుగుల ఏకశిలా దీపస్తంభం విశేషంగా ఆకర్షిస్తోంది। మహామండపం దక్షిణ ముఖాన 5 అడుగుల శ్రీ కామాక్షి అమ్మవారు 4 భుజాలతో దివ్య శోభితురాలిగా దర్శనమిస్తారు। శ్రీ మూలస్థానేశ్వర స్వామి స్వయంభూలింగంతో పాటు 3 అడుగుల శివలింగాన్ని ఒకే పానవట్టంలో అద్భుతంగా నిర్మించారు। నేటికి 2 శివలింగాలను పూజిస్తున్నారు। ఈ ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతోంది। ఆలయ నిర్వాహకులు జువ్వల ధనంజయ రెడ్డి మాట్లాడుతూ శివరాత్రి మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు। ఏర్పాట్ల వివరాలు ఆయన వెల్లడించారు। డోర్లన్నీ కూడా రిపేర్ చేయడం, పరిసరాలంతా కూడా పంచాయతీ కార్మికులు కానీ ఇతర కార్మికుల చేత శుభ్రపరచడం, ఆలయాన్ని కోయిలారు అగ్నివంజలాగా పరిశుభ్రపరుస్తున్నాము। అదేవిధంగా ఈ ఉత్సవాలు 28వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి। 28వ తేదీ ప్రత్యేక అభిషేకాలతో పాటు రుద్రహోమం ధ్వజారోహణం ఉంటుంది। అదేవిధంగా 1వ తారీఖు మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం చాలా గొప్పగా పండితుల చేత జరగబడుతుంది। అదేవిధంగా రుద్రాభిషేకం అయిన తర్వాత కళ్యాణ మహోత్సవం ఉంటుందన్నమాట। ఈ కళ్యాణ మహోత్సవానికి కట్ట మహేశ్వర్ రెడ్డి అదేవిధంగా హరిప్రియ దంపతుల చేత జరగబడుతుంది। ఈ కళ్యాణోత్సవం తర్వాత భక్తులందరూ కూడా అన్నప్రసాదాలు అన్నదానం ఉంటుంది। తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో తలపెట్టిన మాతృభాష దినోత్సవ కార్యక్రమాలు రద్దయ్యాయి। మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని సెట్విన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో కవి సమ్మేళనం, అష్టావధానం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఈ కార్యక్రమాలన్నీ రద్దయినట్లు సెట్విన్ సీఈఓ డాక్టర్ మురళీకృష్ణ తెలియజేశారు. మన మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం చెందినారు. వారి ఆత్మకు ప్రశాంతం కలగాలని ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ ఇక్కడంతా రెండు నిమిషాలు మనమంతా మౌనం పాటించి ఆ దేవుణ్ణి ప్రార్థించాము. సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం రద్దు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకొక రోజు పై అధికారుల పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చేనేత ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 11 రకాల చేనేత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ముడి, పట్టుదారం, నూలు ధరలను నియంత్రించి ప్రభుత్వం 50% సబ్సిడీతో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు వెంటనే మరి ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా చర్య తీసుకొని ఈ 11 రకాల చేనేతను మన చట్టాన్ని కాపాడడంలో వాళ్ళు పనిచేయాలా. వారిపైన జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ప్రభుత్వం స్పందించడం లేదు. వారికి వెంటనే ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి మాకు ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. హెల్త్ కార్డు కూడా ఈ మధ్య తీసేస్తున్నారు. కాబట్టి అన్ని రకాల డిమాండ్లు మరి చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించినాము. ఇక్కడ అసలు మన ఈ జిల్లాలో పట్టు పాకాలలో అప్పుల బాధ తాళలేక రెడ్డిపల్లి అన్వర్ బాషా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాకాలలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు వద్ద 39 సంవత్సరాల రెడ్డిపల్లి అన్వర్ బాషా ఫ్యాషన్, రెడీమేడ్, టెక్స్టైల్, బట్టల షాపు నిర్వహించేవాడు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడేమోనని స్థానికులు తెలుపుతున్నారు. గతంలో కూడా ఇతని అన్న ఇదే విధంగా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మృతుడికి 32 సంవత్సరాల భార్య శిరీష, 2 బడియుడి పిల్లలు ఉన్నారు. మృతి చెందిన వ్యక్తి ఓట్లవారిపల్లిలో కాపురం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న పాకాల ఏఎస్ఐ నారాయణస్వామి సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్ష పార్టీల నేతలు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం మదనపల్లి జిల్లా కేంద్రం కాకుండా చూస్తున్నారని, వారికి జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అఖిలపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా దశలవారీ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరినారాయణన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి యశస్విరాజ్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షాజహాన్, జనసేన నాయకులు రామ్దాస్ చౌదరి, ఎంఆర్పీఎస్ నాయకులు నరేంద్ర మదిగా, టీడీపీ, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. రేపటి నుంచి చాలా సీరియస్గా ఉంటుంది, చాలా బాధ్యతగా పనిచేస్తాము. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువలతోనే చేస్తాం. ఎక్కడ కూడా వ్యతిరేకం, రాజ్యాంగం విలువ, రాజ్యాంగం ఇచ్చిన నేర్పిన మాకు క్రమశిక్షణతో చేస్తాం. బట్ గవర్నమెంట్ తక్షణం స్పందించాలా. మదనపల్లికి ఈరోజు మీరు ఎడ్యుకేషన్ సెక్టార్లో టాప్ ఉంది, హాస్పిటలైజేషన్లో టాప్ ఉంది, ఫెసిలిటీస్లో టాప్ ఉంది. క్లైమేటిక్గా మీకు ఇట్స్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. అన్ని విధాలుగా మదనపల్లికి హంగులు ఉన్నాయి. ఏ ఒక్కరి ప్రతిపాదన అవసరం లేదు. ఎవరో ఒక వైఎస్ఆర్ నాయకుడు చెప్పినాడంట, వచ్చినప్పటి నుంచి జిల్లాల విభజన జరుగుతుందని తెలిసి మదనపల్లి ప్రజానీకము గత 615 రోజుల నుంచి మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మేము మదనపల్లి వాసులుగా మేమేమి రాష్ట్ర రాజధానిగా మదనపల్లి చేయమని అడగల. అలా అడిగితే అది సహేతుకమైన డిమాండ్ కాదు. ఇప్పుడున్న రాయచోటి కన్నా అన్ని విధాలుగా పాత్రికేయ మిత్రులు మీరు అందరికీ కూడా తెలుసు, మదనపల్లి ఈజ్ వెరీ డిజర్వింగ్ ప్లేస్ టు డిక్లేర్ యాజ్ అ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. కాబట్టి మా డిమాండ్ ఈరోజు గవర్నమెంట్ కూడా మార్చి 3వ తేదీ లోపల అబ్జెక్షన్స్ ఏదన్నా ఉంటే కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పారు కాబట్టి మేము మదనపల్లి జిల్లా సాధన జేఏసీ తరపున మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు మహాలఘు దర్శనం కల్పించనున్నట్లు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు మీడియాతో మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అంటూ తెలిపారు. అందరి సహకారంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ వాడుతూ భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని కోరారు. అలాగే క్యూలైన్లో వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, అలాగే ప్రత్యేక అధికారులకు మరియు వీవీఐపీ భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే వృద్ధులకు, వికలాంగులకు, వీవీఐపీలకు ప్రత్యేక ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాగే వీల్ చైర్లు ఏర్పాటు చేశారన్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే స్వామి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలతో కన్నులు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గాను ప్రత్యేకంగా 500 మంది వాలంటీర్లు సేవలందిస్తారని తెలిపారు. కోవిడ్ నిబంధనలు కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంటే భక్తులకి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులకి ఈ వసతి సదుపాయాలు కల్పించడం, తర్వాత వాళ్ళ విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాట్లవి చేయడం, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, అలాగే ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి మహాలఘు దర్శనం అనేది శీఘ్రగతిని దర్శనానికి ఏర్పాటు చేసుకోవడం, ఈ నిష్ఠగా కూడా క్యూ లైన్లు అవి ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత మనందరికీ కూడా క్యూ లైన్లోని మంచి సదుపాయం కల్పించడం, తర్వాత అన్నప్రసాద వితరణ, అలాగే ఉచిత ప్రసాదాలు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అవి ఉంటాయి. తర్వాత వీటితో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా అవన్నీ ఏర్పాటు చేసుకోవడం. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని అంతర్జాల మాధ్యమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య రాధాకాంత్ ఠాకూర్ అధ్యక్షత వహించి మాతృభాష విశిష్టతపై ప్రసంగించారు. భాషా సమైక్యతే భారతదేశానికి జీవనాడి అన్నారు. తెలుగు విభాగం అధ్యక్షురాలు డాక్టర్ వై విజయలక్ష్మి, ప్రొఫెసర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్టాతిథిగా విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణాధికారి ఆచార్య కె సాంబశివమూర్తి, అకాడమిక్ డీన్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి హాజరై ప్రసంగించారని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం పిఆర్ఓ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం తెలియజేసిన రాజకీయ నాయకులు, అధికారులు. జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమానికి విశేష స్పందన, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులు ఆదేశాలు. పరిశీలించిన వెంటనే పరిష్కారం, డ్రైనేజీ సమస్యకు తక్షణం 6 లక్షల రూపాయలు కేటాయించిన తిరుపతి నగరపాలక మేయర్ డాక్టర్ శిరీష. 3 రోజుల్లో 31 ఎర్రచందనం దొంగల స్వాధీనం, 2 స్మగ్లర్ల అరెస్ట్, టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు వెల్లడి. మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు మహాలఘు దర్శనం, బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం, శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో పెద్దిరాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.